బిగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ కు గులాబీ నేతల నుండే ఫిర్యాదులు అందుతున్నాయి. టీఆర్ఎస్ లో ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అన్నట్టుగా తయారైంది అక్కడ పరిస్థితి. కేటీఆర్ కు గులాబీ లీడర్లు భారీ ఎత్తున షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అగ్రనేతలపై సొంత పార్టీ నుంచి అసంతృప్తి జ్వాలలు అయితే నెలకొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నియోజకవర్గాల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు అంటూ కూడా మొరపెట్టుకుంటున్నారు గులాబీ లీడర్లు. పార్టీ పెద్దలు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హుజూరాబాద్ ఎన్నిక లేకపోతే పట్టించుకునేవారా అంటూ కూడా నిలదీస్తున్నారు సొంత పార్టీ నేతలు. పార్టీకి ప్రభుత్వానికి కార్యకర్తలకు ఇలా చాలా వరకు గ్యాప్ పెరిగిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పరిష్కరించండి మహాప్రభు అంటూ కూడా వాడు వేడుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. టీఆర్ఎస్ లీడర్ల ప్రశ్నలతో కేటీఆర్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా కనిపిస్తోంది. నియోజకవర్గాల్లో పరిస్థితిపై ఆరా తీస్తున్నట్టుగా మనకి వార్త వినిపిస్తోంది. కేటీఆర్ అయితే నియోజకవర్గాల పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. మరి ఇదే అంశం దానికి సంబంధించి మాట్లాడదాం. నాతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కప్పర ప్రసాద్ గారు. నమస్తే అండి ప్రసాద్ గారు. అలాగే మా రిపోర్టర్ వేణు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వేణు, ఎలా చూడాలంటారు కేటీఆర్ కు కూడా, కేటీఆర్ కు సొంత పార్టీ నియోజకవర్గం నుండే ఆ పార్టీ కార్యకర్తలే కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి, పట్టించుకోవడం లేదు అంటూ కూడా వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితిని ఏ విధంగా చూడాలంటారు వేణు? టీఆర్ఎస్ ప్లీనరీ కి సంబంధించి నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశం కేటీఆర్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి రోజు కూడా 20 నియోజకవర్గాలను సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొనాల్సిందిగా, జనభవన్కి రావాల్సిందిగా చాలా మందికి ఆహ్వానించడం జరిగింది. దీంట్లో వచ్చినటువంటి వారందరూ కూడా ఒకటే ఆవేదన, మమ్మల్ని కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలను ఎవరూ పట్టించుకోవడం లేదు, ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు కార్యకర్తలకు చాలా గ్యాప్ ఉందని చెప్పి కేటీఆర్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక ఏదైతే ఎన్నికలు వచ్చిన సందర్భంలో మాత్రమే మాతో మాట్లాడుతున్నారు తప్ప మిగతా సందర్భాల్లో పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కేటీఆర్ కి కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈ రోజు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో. ఇక ఏదైతే అధికార పార్టీకి సంబంధించి ఇంకా మరింత చేరువయ్యేలా కూడా చాలా చేయాల్సి ఉంది, కానీ గ్రౌండ్ లెవెల్ లో చూసుకుంటే మాత్రం ఎలాంటి పరిస్థితులు కూడా సక్రమంగా లేవు. మరోవైపు ఎవరైతే పదవిని అనుభవిస్తున్నారో వారు మాత్రం మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఏదైతే గజ్వేల్ లో కూడా ఇటీవల ఏదైతే పార్టీకి సంబంధించిన కమిటీని వేశారో ఆ కమిటీల్లో కూడా చాలా తీవ్ర గందరగోళం నెలకొని ఉంది. పార్టీలో ఎప్పటి నుండో ఉంటున్నటువంటి వారికి మాత్రం ప్రాతినిధ్యం లేదు, ఎవరైతే మధ్యలో వచ్చారో వారికి మాత్రం ప్రాతినిధ్యం ఇస్తున్నారు అనేటువంటి నిరసన గళాలు కూడా వినిపించడం జరిగింది. మొత్తంగా ఏదైతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే అసమ్మతి గళాలు కానీ అలాగే నియోజకవర్గాల్లో అసంతృప్తి మొత్తం కూడా ఈ సమీక్షా సమావేశంలో ఒక్కొక్కరుగా ఈ రోజు కేటీఆర్ ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ. రైట్ కప్పర ప్రసాద్ గారు, ఎలా చూడాలంటారు సొంత పార్టీ నేతలే ఇవాళ కేటీఆర్ కు కంప్లైంట్లు ఇస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోండి మహాప్రభు అంటూ కూడా వేడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం హుజూరాబాద్ ఎలక్షన్స్ ని పెట్టేసుకొని నేతలు ఇలా చేయడం కరెక్టేనా, సొంత పార్టీ నుంచే నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితిని ఎలా చూడాలంటారు? ఎమ్మెల్యేకు క్యాడర్కు మధ్యన తేడాలున్నాయి, చాలా గ్యాప్ ఉంది. ఎమ్మెల్యేలు క్యాడర్ను పట్టించుకోవట్లేదు, అట్లనే ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు, మంత్రులు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఎమ్మెల్యేలకు ప్రభుత్వానికి మధ్యన ఎంత గ్యాప్ ఉందో ఎమ్మెల్యేలకు క్యాడర్కు మధ్యన కూడా అంతే గ్యాప్ ఉంది. ఎందుకు ఈ రకమైనటువంటి అంశాలు వస్తున్నాయి తెరపైకి? ఎందుకంటే ఉదాహరణకి మనము మీరు గజ్వేల్ నియోజకవర్గాన్నే తీసుకుందాం. గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఎవరికి అందుబాటులో ఉన్నాడు అక్కడ? అక్కడ ఉండే నాయకులు అధికారుల దగ్గరికి పోతే అధికారులు పనులు చేయరు, ఎందుకంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ఆయన చెప్తేనే చేసేటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. నాయకుల దగ్గరికి ప్రజలు పోతే ప్రజల ఇబ్బందుల్ని నాయకులు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకపోతే పనులు కావడం లేదు. ముఖ్యమంత్రి గారేమో ఈ నాయకులకు అందుబాటులో ఉండడం లేదు. దాంతో పెద్ద ఎత్తున ఒక అసంతృప్తి జ్వాల ఒకటి రగులుకుంటా ఉంది. ఒక్క ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే కాదు, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అందరి ఎమ్మెల్యేల దగ్గర కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దీనికి తోడు గ్రూపులు, ప్రతి నియోజకవర్గంలో హరీష్ రావుకు ఒక గ్రూప్ ఉంది, కేటీ రామారావుకు ఒక గ్రూప్ ఉంది, సంతోష్కు ఒక గ్రూప్ ఉంది, కేసీఆర్కు స్వయంగా ఒక గ్రూప్ ఉంది. మధ్య మధ్యన జాగృతి పేరుతోటి అక్కడక్కడ కవిత కూడా తమ గ్రూపు సభ్యుల్ని ఒకటి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఒక్క నియోజకవర్గంలో 5-6 గ్రూపులు ఇలా పనిచేస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులలో
అధికారులు కూడా కొంత ఏదైనా ఒక పని ఏదైనా చేస్తే వానికెందుకు చేసినావు ఆ పని మాకెందుకు చేయలేదు అనేటువంటి ఒక ఒత్తిడికి అధికారులు కూడా లోనవుతున్నారు. దాంతో ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద ఎంపీటీసీ దాకా ఎక్కడ కూడా ప్రభుత్వ అధికారుల నుంచి సరైనటువంటి పనులు ప్రజలకు అందడం లేదు. దాంతో రకరకాల ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. ఇలా హుజూరాబాద్ ఎన్నిక ఉంది, హుజూరాబాద్ ఎన్నిక ఉంది కాబట్టి కొంతమేర కార్యకర్తలను పట్టించుకొని పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. అదే వాళ్ళు అడిగేది, మరి ఇన్ని 7 సంవత్సరాలలో ఏ రోజు కూడా కేటీ రామారావు పిలిచి మమ్మల్ని మాట్లాడలేదు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడే, హుజూరాబాద్ ఎన్నిక ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాడు, హుజూరాబాద్ ఎన్నిక ఉంది కాబట్టి మీకేమైనా సమస్యలు ఉన్నాయా చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ హుజూరాబాద్ ఎన్నిక అయిన తర్వాత మాట్లాడరు, అడగరు. అంటే ఈ పరిస్థితి ఎట్లా వచ్చింది, టీఆర్ఎస్ కార్యకర్తలు ఏం భావిస్తూ ఉన్నారు అంటే రాష్ట్రంలో ఒక ఎన్నిక తర్వాత ఇంకొక ఎన్నిక వస్తే బాగుండు, హుజూరాబాద్ అయిపోగానే మళ్ళీ ఒక నెలకో 15 రోజులకో 6 నెలలకో ఇంకొక ఎన్నిక వస్తే బాగుంటుండే, ఎందుకంటే క్యాడర్ను కనీసం నాయకులు పట్టించుకొనైనా పట్టించుకుంటారు అనేటువంటి ఒక భావనకు ఇలా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వచ్చిండ్రు. అట్లనే వాళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారు, హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే బాగుండు అని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఓడిపోతే కార్యకర్తలకు అసంతృప్తి ఉంది, తీవ్ర వేదన ఉంది కాబట్టి అక్కడ ఓడిపోయినాం, మనం కొద్దిగా కార్యకర్తలను దగ్గరికి తీసుకుంటేనే రాబోయే ఎన్నికల్లో గెలుస్తామని చెప్పి వీళ్ళకి ఒక కనువిప్పు అవుతుంది, కార్యకర్తలను వీళ్ళు దగ్గరికి తీసుకుంటారు, పనులు చేస్తారు, ప్రజలకు దగ్గరవుతారు అనేటువంటి ఒక భావన ఇలా ఆ పార్టీ కార్యకర్తల్లో కూడా నెలకొన్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదే ఇప్పుడు ఈ కేటీ రామారావు యొక్క సమావేశాల్లో బహిరంగంగా వాళ్ళ నాయకులు కేటీ రామారావుకు తమ అసంతృప్తిని అసహనాన్ని వెలుబుచ్చుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే కప్పర్ ప్రసాద్ గారు, మొదటిగా చూసుకున్నట్లయితే గనక హుజూరాబాద్ ఎలక్షన్స్ అనగానే ప్రజలు ఒక పక్క, అందరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే మా పట్టణం బాగుపడుతోంది, మా ఊరు బాగుపడుతుంది అంటూ కూడా వ్యక్తం చేసిన పరిస్థితి, పోనీ ఇది చూసన్నా ఇప్పటి నుంచన్నా కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకునే దిశగా వెళ్తుంది అనుకోవచ్చా, ఎలా చూడాలంటారు? ఏం లేదు, ఏరు దాటగానే తెప్ప తగిలేయడం అంటారు ముఖ్యమంత్రి గారి పని అంతే. అప్పటి వరకు ఏ సమస్య పరిష్కారం ఉంటే ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం, అప్పటికున్న సమస్యను తీర్చుకోవడం కోసం అప్పటికి మాత్రమే ఆయన ఆలోచన చేస్తాడు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచన చేయడు. ఆయన ప్రజలను కానీ కార్యకర్తలను కానీ పట్టించుకునేటువంటి అవకాశమే లేదు. ఈ ఎన్నిక వస్తే ఈ ఎన్నిక కోసం మాట్లాడండు, మళ్ళీ ఇంకో ఎన్నిక వస్తే ఇంకో ఎన్నిక గురించి మాట్లాడతాడు ఆయన అంతే తప్ప, రాబోయేటువంటి రోజులలో ఎట్లాగో 2023లో మళ్ళీ తాము అధికారంలోకి వస్తామనేటువంటి ఆశ టీఆర్ఎస్ పార్టీకి లేదు, బాగా సన్నగిల్లింది. అందుకనే ఆయన విజయోత్సవ సభ అని పెట్టుకున్నాడు. విజయోత్సవ సభ ఎప్పుడు పెట్టుకుంటారండి, విజయం ఖరారైన తర్వాత పెట్టుకుంటారు. ముందే ఎందుకు పెట్టిండే, ఇక్కడ హుజూరాబాద్లో కార్యకర్తలకు ఒక బూస్టింగ్ ఇవ్వాలి, మనమే గెలుస్తున్నాము అంత నమ్మకం నాకు ముందే ఉన్నది కాబట్టి డేట్ విజయోత్సవ సభకు డేట్ కూడా డిసైడ్ చేసిన అని ఒక బూస్టింగ్ ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పెట్టుకున్నారు. కానీ అది ఒక బూస్టింగ్ ఇచ్చినట్టుగా లేదు, ఆయనకాయన సమర్థించుకొని ఆయనకాయన ఆత్మసంతృప్తి చెందడం కోసం పెట్టుకున్నట్టుగా ఉంది. అందుకనే కార్యకర్తలు ఎవరు కూడా ముఖ్యమంత్రి మీద కానీ ఈ ప్రభుత్వం మీద కానీ పెద్దగా నమ్మకాలు పెట్టుకోలేదు. వాళ్ళు పెట్టుకుంటే ఇబ్బంది పడేట, ఎందుకంటే ఏరు దాటాడినా తెప్ప తగిలేస్తాడు కాబట్టి ఈ ఏరే దాటించొద్దు ముఖ్యమంత్రిని, కాబట్టి హుజూరాబాద్ ఎన్నికలలో సరైనటువంటి గుణపాఠం చెప్పాల్సిందే అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే దృఢ సంకల్పంతో ఉన్నారు.